అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి బ్లాగ్స్. ఈరోజు నా వీడియో వచ్చేసి తామర అంటారు కదండి మనకి, అదిగో చూడండి అలా వస్తుందండి. చాలా అంటువ్యాధి అండి, దురద కూడా పుడుతుంది. ఇది ఎలా తగ్గించుకోవాలి అనేది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి. దానికి మూడు రెమెడీస్ చెప్తానండి. అవి ఎలా తయారు చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అనేది ఈరోజు నా వీడియోలో నేను చూపిస్తానండి. అది చూడబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇది చాలా దురద పుడుతుందండి, ఒంటి మీద ఒక చోట కాదు చాలా చోట్ల వస్తూ ఉంటుంది. ఇంట్లో అందరికీ అంటుకుంటుందండి. ఒకరికి గానుంటే వాళ్ళు శుభ్రంగా ఉండాలి, వచ్చిన వాళ్ళు తగ్గే వరకు. ముందుగా ఇలా వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, ఆ వెల్లుల్లిపాయల నుంచి మనం 7-8 వెల్లుల్లి రేఖల్ని పొట్టు తీసుకొని మనం పక్కన పెట్టుకుందాము. చూడండి అలా చిన్న పాయలైనా పర్వాలేదు, పెద్ద పాయలైనా పర్వాలేదండి. ఈ తామర వ్యాధి అనేది చర్మానికి సంబంధించిన ఒక అంటువ్యాధి అండి. మనుషులకి, పిల్లులకి, కుక్కలకి, అలాంటి జంతువులకి, గొర్రెలు అలా పశువుల వంటి సాధు జంతువులకు కూడా ఈ వ్యాధి సోకుతుంది. చూడండి వెల్లుల్లి రేఖల్ని అలా 7-8 ఒక 10 అయినా తీసుకోండి. నేను చిన్నవి కాబట్టి ఒక 10 తీసుకున్నానండి. అలా 10 రేఖలు తీసుకోండి. అది ఫస్ట్ టిప్ కండి. సెకండ్ టిప్కి పసుపు తీసుకుందాము. వీటిల్లో నేను ఏమేమి కలుపుతాననేది నెక్స్ట్ చెప్తానండి. ఈ తామర అనేది ఎరుపు రంగులో ఉంటుందండి. మూడో టిప్ కోసము సాల్ట్ తీసుకున్నానండి. మెత్తటి సాల్ట్ ఉంటుంది కదా, ఏ సాల్ట్ అయినా తీసుకోవచ్చు. అలానే వెనిగర్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు మూడు టిప్పులకి సంబంధించిన ఐటమ్స్ అయితే చెప్పాను కదండి. అలానే కాటన్ కూడా అవసరం పడుతుంది. కాటన్ కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఎలా తయారు చేసుకొని ఎలా ఆ తామరకి అప్లై చేసుకోవాలి అనేది నేను చూపిస్తానండి. ఆ వెల్లుల్లి రేఖల్ని చిన్న రోల్ ఉంటే రోట్లోనైనా నూరుకోవచ్చండి. నేను, నాకు చిన్న జారు ఉంది కాబట్టి మిక్సీ జారు, అందులో వేసేసి ఒక్క స్పూను వాటర్ వేసి 2 రౌండ్లు తిప్పుకున్నాము అంటే కచ్చపచ్చగా అవుతుందండి. అలా ఒక్క స్పూన్ వేసాను కదా వాటర్, సరిపోతుంది. ఆ వెల్లుల్లిలో నుంచి వచ్చే జ్యూస్ ఆ వాటర్ మిక్స్ అయిపోతుంది కదా. ఈ వ్యాధి సాధారణంగా ఎరుపు రంగులో దురదతో పొలుసులుగా వృత్తాకార దద్దుర్లుగా మారుతుందండి. అంతేకాకుండా దీని ప్రభావం వల్ల ఆ ప్రాంతంలో జుట్టు కూడా రాలిపోతుందండి. ఇది స్టార్ట్ అయిన తర్వాత ముందు ఉత్త దురదలాగే ఉంటుందండి. 4 రోజుల నుంచి 14 రోజులకి ఇది మనకి తామర అనేది బయటపడుతుందండి. అలా వెల్లుల్లిని పేస్ట్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాం కదండి, అది ఇప్పుడు మనం ఒక కాటన్ తీసుకొని ఆ కాటన్ తోటి మనం ఆ వెల్లుల్లి జ్యూస్ అంతా కాటన్ పట్టుకుంటుంది కదా, మనకి ఆ తామర అక్కడ ఉందనుకోండి. ఇప్పుడు నేను చేతి మీద చూపిస్తున్నాను కదండి, బ్లాక్గా ఒక మచ్చని అది తామరే అనుకోండి. దానిపైన ఈ వెల్లుల్లి జ్యూస్ని ఎలా అప్లై చేస్తున్నాను చూడండి, అలా రఫ్గా అనమాకండి. నేను రఫ్గా చేసి చూపిస్తున్నాను కదా, నేను ఉత్త చెయ్యే కాబట్టి మీకు అలా చూపిస్తున్నాను. అదే తామర మీద అనుకోండి, కొంచెం స్మూత్గా అద్దినట్టు చూడండి. కాటన్లో వెల్లుల్లి జ్యూస్ ఎంత ఉందో ఆ జ్యూస్కి తగ్గిపోతుందండి. ఇలా రాత్రిపూట పెట్టుకొని మీరు పడుకోండి, తెల్లవారిన తర్వాత అదే పీల్చేస్తుందండి. మీరు ఏమి చేయనక్కర్లేదు, కడిగేసుకొని కూడా మీరు మామూలుగా తెల్లవారి మీరు యథావిధిగా స్నానం చేస్తారు కదండి, అలానే క్లీన్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్పు పసుపు తీసుకుందాం. ఒక స్పూను మీకు ఎక్కువ కనుక ఉంటే, 5-6 చోట్ల కనుక ఉంటే కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోండి. నేను జస్ట్ మీకు అప్లై ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. మనం కాళ్ళకి పసుపు పూసుకోవటానికి కలుపుతాం కదా వాటర్ వేసి, అలానే సేమ్ అంత పలుచగా కలుపుకోవాలండి. సేమ్ ఇప్పుడు కూడా కాటన్ తీసుకొని మనం ఆ తామర మీద ఈ పసుపుని కనుక అప్లై చేసాము అంటే వారం రోజుల్లో మీకు తగ్గుముఖం పడుతుందండి. ఆ దురద అంతా తగ్గిపోయి మీకు నార్మల్ స్కిన్ వచ్చేస్తుందండి. రోజు రాత్రిపూట పెట్టుకొని తెల్లవారే వరకు ఉంచుకోండి అండి. ఒక్కొక్కసారి శరీరం పైన ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో కూడా 4-5 చోట్ల కూడా ఒకేసారి వస్తుందండి. ఇక మూడో టిప్ చూద్దాము. సాల్ట్ తీసుకొని ఒక బౌల్లో 1 స్పూన్ వేసుకుందామండి. ఆ సాల్ట్ తడిచేలాగా ఇప్పుడు పసుపుని ఎలా అయితే మనం కలుపుకున్నామో అలానే వెనిగర్ వేసుకుందాము సాల్ట్లో. స్పూన్ తోటి కొంచెం కలుపుకొని చూడండి, పూర్తిగా కరిగి వాటర్ అవ్వనక్కర్లేదండి. సాల్ట్ వెనిగర్లో వేసేసి
కాటన్ పెట్టేసుకొని మనం ఆ వెనిగర్ని అలా అద్దుకొని సాల్ట్ వెనిగర్ రెండు, ఇది కూడా సేమ్ ముందు టిప్స్కి ఎలా అయితే తామర మీద మనం అప్లై చేసామో అలానేనండి. మీకు వీటిల్లో ఏది నచ్చితే అది మీరు అప్లై చేసుకోండి. ఇలా ఒక వారం రోజుల పాటు చేయండి. మీకు తగ్గుముఖం పడుతుందండి. ఇంకా తగ్గలేదు అని అనుకుంటే కొంచెం రోజులు పొడిగించుకోండి. ఇవి మంచి చిట్కాలండి. మీకు చాలా బాగా ఆ తామర నుంచి మీరు రిలీఫ్ పొందవచ్చు. కాకపోతే ఇది వచ్చిన వాళ్ళు ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. అక్కడ ఆ తామర మీద టచ్ అయిన ఐటమ్స్ ఏవి, టవల్ కానివ్వండి, ఏదైనా నాప్కిన్స్ కానీ, ఏది ఇంట్లో వాళ్ళకి అంటుకోకూడదండి. వాళ్ళకు కూడా వస్తుంది. అందుకని తగ్గే వరకు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ మూడు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చితే అది మీరు ఫాలో అవ్వండి. చూసారు కదండి నా వీడియో, నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి. మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా చాలా అవసరం అండి. తామర అనేది అసలు ఎలా ఉంటుంది అనేది కొన్ని పిక్స్ పెట్టాను చూడండి. ఇలా ఉంటుందండి తామర. BeatbyShahed.